జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ప్రతాప్ కి దూరమైన జానకి పరిస్థితి ఏంటి? కాలమే వాళ్ళని విడతీసింది, ఆ కాలమే వాళ్ళని కలుపుతుంది. అంతకు మించి మనం చేయడానికి ఏమీ లేదు. సారీ ప్రమోద్ని, నేను ఆ శంకర్ పెదరింపులకి భయపడి. నువ్వేం చేయగలవు నీలిమా? అమూల్య ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు చేయాల్సింది చేశావు. నేనందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయినా మన మధ్య థ్యాంక్స్ ఏంటి చెప్పు. వస్తాను. అమూల్యా కీర్తికి పుట్టిన కూతురు కాదు, మరి ఎవరి కూతురు? జానకి కూతురు. కొంప తీసి, ఆ శంకర్ అన్నది నిజమేనా? ఆ అమూల్య జానకి కూతురా? అమూల్య కూడా జానకి ఉన్నట్టుగానే వీపు పైన పుట్టుమచ్చుంది. ఒకవేళ జానకి కూతురే అయితే వాళ్ళ దగ్గర ఎందుకు పెరుగుతుంది? కన్న కూతుర్ని జానకి ఎందుకు ఇచ్చేస్తుంది? జానకి అలా చేసే మనిషి కాదే. నేనేమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? కానీ ఒకవేళ అదే నిజమైతే? జానకి తెలియకుండానే జరిగి ఉంటుంది. హాస్పిటల్లోనే పిల్లలు మారిపోయి ఉంటారు.